కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కుమార్పురం గ్రామంలో చిన్నసిన నాయకులు చెల్లిపోయిన సతీష్ కుమార్పురం గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని మీడియాతో మాట్లాడారు. కుమారపురం మెయిన్ రోడ్డు రహదారి ఎక్కువ గుంతలు ఉండటంతో వర్షం వచ్చినప్పుడు రోడ్డుకి ఇరుపక్కల ఉన్న జీవనోపాధి సాగిస్తున్న రైతులకు డ్రైనేజీ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా గ్రామంలో త్రాగునీటిలో శుద్ధ నీరు రావడంతో అనేక రోగాల బారిన పడుతున్నారని, స్పందన కార్యక్రమంలో కలెక్టర్కి లేఖ రాసినా సరే పట్టించుకోలేదని, అధికారులు ఎప్పటికైనా స్పందించాలని ఆయన మీడియా వేదికగా తెలియజేశారు. ఈరోజు వాయిస్ కాదు మామూలుగా ఇక్కడ కుమారపురం గ్రామంలో తాగునీరులో శుద్ధ శాతం ఎక్కువ ఉందని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా గతంలో ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి వాళ్ళు ఒక విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ గుండుగలు చూస్తే వాళ్ళు నీళ్ళు పట్టుకునే గుండుగలు చూస్తే లోపల శుద్ధ శాతం అలాగా శుద్ధను పట్టుకునే గుండుగలు ఉన్నాయి. అయితే వీళ్ళు కలెక్టర్ గారు ఒక డిస్ట్రిక్ట్ వాటరు పరిశీలించే కేంద్రానికి పంపించడం, అక్కడ శుద్ధ శాతం ఏమీ లేదని చెప్పడం, వీళ్ళు మళ్ళీ నిరుత్సాహపడడం, ఇది ఏ విధంగా మనం ముందు తీసుకెళ్ళాలి, మరొక్కసారి ఈ తాగునీరుని పరిశీలించి వీళ్ళకి తగు న్యాయం చేయాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. దానికి మేము జనసేన తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేయడానికి మేము ముందుకు వచ్చాము. అయితే ఈ శుద్ధ శాతం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఎముకలు గుల్లబారిపోయి ఇరిగిపోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. మీరు ప్రజలకి అభివృద్ధి సంక్షేమ పథకాలే కాకుండా ఇలాంటి పనులు కూడా చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడాలని, ఆ శుద్ధ శాతం తగ్గే విధంగా కానీ ఉండాలని చెప్పేసి మేము అందరూ కోరుకుంటున్నాము. పిఠాపురం నియోజకం కుమార్పురం గ్రామం వచ్చి ఉన్నాం మేము ఇక్కడ. అయితే ఆర్ఎన్బి రోడ్డు ఇది చాలా ముఖ్యమైన రహదారి. ఈ రోడ్డు మీద చాలా వేల మంది రోజు ప్రయాణిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒకవైపు పెద్ద కాలవ ఉంది, రోడ్డుకి రెండో వైపు కాలవ లేకపోవడం, ఆ వర్షపు నీరు నిలవుండిపోవడం, ఎవరైనా లారీలు బస్సులు వెళ్తున్నప్పుడు ఆ గోతుల్లో పడిపోవడం, ఈ గ్రామస్తులందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏమాత్రం బస్సు కొంచెం గోతుల్లో పడి వాళ్ళ మీదకి, వాళ్ళు ఇక్కడ చూస్తూ ఉంటే రోడ్డు పక్కనే జీవనోపాధి పొందుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ రోజు భయభ్రాంతులు అవుతూ బతుకుతున్నారు. ఇది వర్షాకాలంలో చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం దగ్గరలో ఉంది కనుక కనిపించడం లేదు, కానీ ముందుగానే వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఇంకొక ప్రధానమైన సమస్య, ఇక్కడ తాగునీరులో శుద్ధ శాతం ఎక్కువ ఉందని చెప్పేసి గతంలో గ్రామస్తులందరూ కూడా చాలా గట్టిగా వాళ్ళు నినాదం వినిపించడం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే కలెక్టర్ గారు దీన్ని డిస్ట్రిక్ట్ ఆఫీస్కి పంపించి ఆ నీటిని పరీక్షించడం జరిగింది, అందులో శుద్ధ శాతం లేదని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ గ్రామస్తులు పెద్దగా చదువుకోలేదు, పాపం వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్లో ఒకటే ఏంటంటే వాళ్ళు పట్టుకున్న గుండుగులన్నీ కూడా సున్నం ఆ కింద అలా పేరుకుపోవడం, సున్నం లేకపోవడం ఏంటి, ఆ పరీక్ష ల్యాబొరేటరీలో సరిగ్గా టెస్ట్ చేయారా లేదా, మరొక్కసారి టెస్ట్ చేసి వాళ్ళ సమస్య తీర్చమని చెప్పేసి కోరుకుంటున్నారు. ఈ నీటిలో శుద్ధ శాతం ఎక్కువ అయితే కీళ్ల నొప్పులు ఎముకలు గుల్లబారే అవకాశం ఎక్కువ ఉంది. వీళ్ళందరూ కూడా ఈ సమస్య నుంచి బయట పడిపించి వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ మేలు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని మరొక్కసారి గట్టిగా ఒకసారి ప్రశ్నించి వాళ్ళ సమస్య తీర్చాలని మేమందరూ కూడా జనసేన వైపు నుంచి కోరుకుంటున్నాము. జై జనసేన, జై జనసేన.